వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు ఆఫీసుల్లో ఏకకాలంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీతో పాటు పలు కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఢిల్లీలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 300 కోట్ల రూపాయల బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రాయపాటి సాంబశివరావు బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఎగ్గొట్టడంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇండియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా ఈ సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. రాయపాటితో పాటు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ సీఈఓ అండ్ ఎండీ ఆస్తులపై కూడా సోదాలు నిర్వహిస్తుంది. బ్యాంకులను మోసం చేసిన వ్యవహారంలో రాయపాటిపై గతంలోనే సీబీఐ కేసు నమోదైంది. ట్రాన్స్ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ ఇంట్లో సైతం సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.